మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం సమాజంలో ప్రతిదీ కల్తీ. మనం చూస్తున్నాం మన చుట్టూ ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, నూనెలు ప్రతిదీ కూడా కల్తీతోనే తయారవుతున్నాయి. కల్తీ ఆహారాన్నే మనం చాలా క్వాలిటీ ఫుడ్ అనుకొని తింటున్నాం. కానీ అసలు క్వాలిటీ ఫుడ్ ఏంటో, కల్తీ ఫుడ్ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ప్రస్తుతం చాలామంది కూడా గానుగ నూనెల వైపు మళ్ళారు. అంటే ఆయిల్స్ వల్లనే మోస్ట్ ఆఫ్ రోగాలు వస్తున్నాయి. చాలా వరకు ఆరోగ్యం ఖరాబ్ అవ్వటానికి మనం నిత్యం వాడే ఏవైతే రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయో అవే కారణమని చాలా వరకు గానుగ నూనెల వైపు మళ్ళీరు. అయితే ఒకప్పుడు ఎద్దుల గానుగలు ఉండేవి, కానీ ప్రస్తుతం అలాంటివి పోయి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. అంటే అదే గానుగ స్థానంలో కార్పొరేట్ కంపెనీలు తయారు చేసిన ఈ మెషిన్లు, యంత్రాల ద్వారా ఈ గానుగ నూనె తీస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు మంచిది, ఇది దీనికి ఎంత క్రేజ్ ఉంది ప్రస్తుతం అనే దాని గురించి మనం మిర్యాల కూడా పట్టణానికి వచ్చినాం. ప్రస్తుతం క్వాలిటీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కంపెనీకి వచ్చినాం. మనం ఇక్కడ మనం చూడవచ్చు మిర్యాల కూడా పట్టణంలో ఉన్న ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కంపెనీకి వచ్చినాం. అసలు ఇక్కడ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు, ఆ ఆయిల్స్ ప్రజలకి ఎట్లా ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం మిర్యాలగూడ టౌన్లో ఉన్న క్వాలిటీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కంపెనీకి వచ్చినాం. ఇక్కడ మనతో మాట్లాడేందుకు మామిడి సత్యనారాయణ గారు ఉన్నారు. అసలు నిజంగా చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎద్దుల గానుగకు సంబంధించిన అవి ఉండే గానుగలు ఉండే, గానుగ నూనె అంటే ఎద్దులతోటి తయారు చేసిన గానుగలు ఉండే, ఆ గానుగల నుంచి ఆయిల్ తీస్తుండే. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో మెషిన్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎద్దుల గానుగకు సంబంధించి అంత ప్లేస్ లేదు, ఎద్దులు లేవు, అంత చేసే అంత ఓపిక కూడా జనాలకు లేదు. కానీ వాటి ప్లేస్లో ఇవి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే గానుగ నూనెలు కావాల్సిన వారు పూర్తిగా వీటిని ఆధారం చేసుకొని మాత్రమే క్వాలిటీ ఆయిల్స్ అనేది తీస్తున్నారు. అయితే నిజంగా మెషిన్ల నుంచి వచ్చే ఆయిల్స్ ఆల్రెడీ హీట్ అవుతాయి, వాటి వల్ల అందులో ఉండే పోషక గుణాలన్నీ పోతాయి అనే ఒక అభిప్రాయం ఉంది. అయితే ఈ కోల్డ్ ప్రెస్ యంత్రాలు వచ్చిన తర్వాత కొంత అలాంటి ఆలోచన లేకుండా పోయింది. అయితే నిజంగా కూడా ఇది ఎంతవరకు ఆరోగ్య ప్రధాయిని ఒకసారి అడుగుదాం. మనతో పాటు ఈ కంపెనీకి సంబంధించిన ఓనర్ సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే సత్యనారాయణ. నమస్కారం. ఏంటి అసలు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? ఇది పూర్వం ఎద్దు గానుగ ఉండేదండి. ఎద్దు గానుగ లాగానే ఇది కూడా సేమ్ అలాంటి గానుగనే. దీనికి ఏంటంటే పవర్ తోటి నడుస్తుంది. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది అన్నమాట. 304 క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ ఐటమ్. ఓకే. ఈ గానుగలో ఆయిల్ పట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వేడి రాదు. ఆయిల్ చూడండి, మనం ఇక్కడ టచ్ చేసి చూడండి, నార్మల్ టెంపరేచర్ కూల్ ఉంటుంది. ఇది దీన్ని కూల్గా వస్తుంది అనమాట. అంటే కుడకలు కొబ్బరి వేసినా, శనగలు వేసినా, నువ్వులు వేసినా కూడా ప్రెస్ అంటే ఒత్తిడి ద్వారా నూనెని పిండుతుంది. ఓకే. ఆ విధంగా పిండడం ద్వారా ఏమవుతుందంటే దీంట్లో ఉన్న పోషక పదార్థాలు అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వేరే సిస్టమ్ ఉంది, పెద్ద పెద్ద టెక్నాలజీ వచ్చింది, పెద్ద పెద్ద మిషనరీ వచ్చిందండి. ఓకే. ఆ మిషనరీలో ఏమవుతుందంటే ఆల్రెడీ వన్ టైమ్ అది అవును వాస్తవంగా ఇలాంటి పెద్ద పెద్ద మిషన్ల వల్ల ఇందులో ఆల్రెడీ ఆయిల్ వేడై వస్తుంది, మళ్ళీ రీయూజ్డ్ లాగా జనాలు అనుకుంటున్నారు. ఇది అలానేనా కాదా? ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందులో ఏలు పెట్టి చూడండి. అవును. ఇది నార్మల్ టెంపరేచర్ నార్మల్ గా ఉంది. 25-30 డిగ్రీస్ టెంపరేచర్ అంటే మనం వేసిన ఐటమ్ ఏ టెంపరేచర్ ఉందో అదే టెంపరేచర్ వస్తుంది అన్నమాట. ఓకే. ఇది హీట్ అవ్వదు కాబట్టి దీంట్లో ఉన్న పోషక పదార్థాలు అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి అన్నమాట. వేరే టెక్నాలజీలో పెద్ద పెద్ద టెక్నాలజీ ఉంది కదా, మిషనరీ ద్వారా హీట్ తీసినప్పుడు హీట్ ద్వారా తీస్తారు. ఓకే. హీట్ ద్వారా తీసినప్పుడు ఆల్రెడీ ఒకసారి హీట్ అయిందంటే దాంట్లో ఉన్న పోషక పదార్థాలు అన్ని వెళ్ళిపోతాయి. అది రీయూజ్ అన్నమాట, సెకండ్ టైం మనం యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే రిఫైండ్ ఆయిల్ ఉంది, మనం చూస్తున్నాం రిఫైండ్ ఆయిల్ ద్వారా హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ పత్రికలలో కానీ మనం చూస్తున్నాం అనమాట. ఇది పూర్వం మన పూర్వీకులు పెద్దవారు ఈ గానుగలో ఆడించిన నూనెలు మాత్రమే వాడేవారు. ఈ నూనెలు వాడిన వారు చాలా ఆరోగ్యవంతంగా ఉండేవారు అన్నమాట. అందుకోసమే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎద్దుల గానుగతో పట్టితే ఏ విధంగా అయితే వస్తుందో అదే క్వాలిటీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ ఐటమ్లో పట్టినటువంటి ఆయిల్ కూడా అంతే నాణ్యత కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆయిల్ వేసినాం, ఇందులో ఏం వేసినాం? ఇప్పుడు కొబ్బరి నూనె వేసామండి. కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె. ప్యూర్ కొబ్బరి నూనె. ఓకే. ఈ ప్యూర్ కొబ్బరి నూనె గురించి ప్రత్యేకతలు అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. కేరళలో కూడా కొబ్బరి పంట ఎక్కువ ఉంటుంది, కేరళ వాసులు కూడా ఎక్కువ కొబ్బరి నూనెనే వాడుతుంటారు అన్నమాట. ఓకే. అయితే మన దగ్గర కొబ్బరి వాడడం తక్కువ, మనం వేరుశనగ నూనెలకు రిఫండ్ ఆయిల్కి అలవాటు పడి ఉన్నాం అనమాట. ఇక్కడ మేము ఏం చేస్తామంటే కొబ్బరి నూనె,
వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇక్కడ ఆడిస్తాం అండి. ప్రత్యేకంగా మంచి క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ ఐటమ్ తీసుకొచ్చి వాడతామండి. వాడి ఇది ఇది పట్టిన తర్వాత క్యాన్ లో పోస్తామండి. జనరల్ గా ఒక 10 కేజీల ఇప్పుడు మనం కొబ్బరి వేసినాం, 10 కేజీల కొబ్బరి వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది అసలు? కొబ్బరికి మాత్రం 10 కేజీల కొబ్బరికి 5 నుంచి 5.5 కేజీలు కొబ్బరి వస్తుందండి, కొబ్బరి నూనె వస్తుంది. దీంతో ఏమేమి చేయొచ్చు ఆయిల్స్? అసలు దీనిలో కొబ్బరి నూనె పడుతున్నాం మేము, వర్షం అయితే నువ్వులు ఆడిస్తున్నాం. తర్వాత వేరుశెనగలు, మన పల్లీలు ఉంటాయి కదండి, వేరుశెనగ నూనె ఆడిస్తున్నాం. కొబ్బరి 10 కేజీలకు 5 కేజీలు వస్తుందండి. కొబ్బరి బాగున్నట్టు అయితే 5.5 కేజీలు కూడా వస్తుంది. అదే వేరుశెనగలు అనుకోండి, 10 కేజీల వేరుశెనగలు ఆడిచ్చినట్లయితే 4 కేజీలు వస్తుంది. ఓన్లీ 4 కేజీ? 4 కేజీలు వస్తుందండి. నువ్వులు కూడా అదే పరిస్థితి, నువ్వులు కూడా 4 కేజీల నువ్వులు వేసిన, 10 కేజీల నువ్వులు వేసినప్పుడు 4 కేజీల నూనె మాత్రమే వస్తుందండి. 100-200% ప్యూర్ అండి, ప్యూర్. దీనిలో ఏ అంటే మరి ఇది దీనికి రేట్ ఎక్కువనా? అంటే 10 కేజీల కొబ్బరి వేస్తే 5 కేజీలు ఆయిల్ వస్తుంది, నువ్వులు అయితే 4 కేజీలే వస్తుంది. అంటే ఇట్లా లాస్ కదా మరి జనాలు, అక్కడ 100 రూపాయలకి ఒక ప్యాకెట్ ఆయిల్ వస్తుంది, ఇది కొనాలంటే డబుల్ ఖర్చు అవుతుందా? అయితే మన జనాల పరిస్థితి ఏ విధంగా ఉందండి, అనారోగ్యం పాలైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 8,000 ఖర్చు పెడతారు, 1,00,000 కూడా ఖర్చు పెడతారు. జనరల్ గా అట్లా అలవాటు అయిపోయినాం మనం, హాస్పిటల్కి పోయినాక 8,00,000 పెడతాం. కానీ హాస్పిటల్ పోకముందే ఆరోగ్యమైన పదార్థాలు తీసుకుందాం అన్నటువంటి అవగాహన ప్రజల్లో లేదండి. ఇది ఎక్కువ పడుతుంది, ఇది ఫ్యాక్ట్. 10 కేజీల నూనె ఆడించినప్పుడు 4 కేజీలు మాత్రమే వస్తుంది. 10 కేజీల వేరుశెనగల రేట్ ఎంతో తెలుసుకోవచ్చు, వాటి ఆడించిన ఖరీదు తెలుసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఈ నూనె చూడండి మట్టితో వస్తుంది, ఇదంతా క్యాన్ లో పోసిన తర్వాత 1 వారం తర్వాత ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత కొంత మట్టి కూడా వెళ్తుందండి, అందుకోసం ఇది రేట్ ఎక్కువ అవుతుందండి. అంటే దీని గురించి తెలిసిన వారు మాత్రమే దీన్ని వాడడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో నుంచి వచ్చిన తర్వాత ఇదంతా మడ్డి ఉంది, ఈ మడ్డిని మీరే ఫిల్టర్ చేస్తారా లేదంటే అది ఆటోమేటిక్ గా ఫిల్టర్ అవుతుందా? ఇప్పుడు మనం మజ్జిగ చేసినప్పుడు మజ్జిగ గ్లాస్ పక్కకు పెట్టినాం అనుకోండి, 1-2 గంటల తర్వాత ఏమైతుంది, నీళ్లు పైకి వస్తాయి, మజ్జిగ పెరుగుతుంది, కిందికి వెళ్ళిపోతుంది. ఇదే సేమ్ అండి, ఇది మేము ఆయిల్ పట్టిన తర్వాత ఒక క్యాన్ లో వేస్తాం. క్యాన్ లో వేసిన తర్వాత 1 వీక్ తర్వాత మేము ఆ క్యాన్ లో నుంచి దీన్ని తీస్తాం అనమాట. ఆయిల్ మొత్తం పైకి ఉంటుంది, దానిలో ఏ మాత్రం మట్టి ఉన్నా కూడా అది అడుపు చేరుకుంటుంది. ఆ తర్వాత ఫిల్టర్ అయిన ఆయిల్ ని మేము బాటిల్ లో పట్టేసి విక్రయిస్తాం. ఇది ఫిల్టర్డా? ఇది ఫిల్టర్డ్. ఇది ప్యూర్ ఆయిల్, ప్యూర్ వేరుశనగ నూనె అండి. ఇది ప్యూర్ గా వేరుశనగ నూనె, ఇది ఈ మెషిన్ తో తయారు చేసిన నూనె. జనరల్ గా మనం షాప్స్ లో తెచ్చుకున్న నూనెని దీన్ని ఒకసారి మనం చూస్తే ఏది క్వాలిటీ లేనిదో మనం వెంబటే గుర్తుపట్టవచ్చు. ఇంకొకటి, వీటి స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం పచ్చి ఆ వాసన చూస్తేనే మనకి ఇది ఎంత ప్యూర్ అనేది అర్థమవుతుంది. నిజానికి ఈ అవగాహన లేదు జనానికి. ఈరోజు గానుగ నూనెలు, గానుగ యంత్రాలు అంటే ఒకప్పుడు చూశారు జనాలు, కానీ ఈరోజు గానుగ అంటే ఏందో తెలియని పరిస్థితి. సో ఇట్లాంటి మెషిన్స్ వచ్చిన తర్వాత కొంత అంటే మార్కెట్కి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ధరలు? ఇది మేము లీటర్ వచ్చేసి 350 రూపాయలు అమ్ముతున్నామండి. మార్కెట్లో ఒక కేజీ ఆయిల్ ఎంత ఉంటుంది నార్మల్గా? మార్కెట్ 150 రూపాయలు లీటర్, 175 రూపాయలు, 175 రూపాయలు ఉంటుంది. ఇక్కడ డబల్ పెట్టాలా? డబల్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకు డబల్ పెట్టాల్సింది? ప్యూర్. అవును, మా దగ్గర అంతా సీసీ కెమెరా పరిధిలో ఉంటది, నేచురల్ తీస్తాం, నేచురల్ ఆడిస్తాం. ఓకే, క్వాలిటీ అంటే క్వాలిటీ చూపిస్తాం. అక్కడ మా షాప్ లో బోర్డు కూడా పెట్టాం, బాగుంటే బయట చెప్పండి, లేకుంటే మాకు చెప్పండి అని పెట్టాం. ఇది బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు మౌత్ పబ్లిసిటీ, ఇప్పటి వరకు ఏ పబ్లిసిటీ చేయలేదండి. ఒకసారి తీసుకుపోయిన కస్టమర్, ఇంకో కస్టమర్, ఇంకో కస్టమర్ ఆ విధంగా మౌత్ తోటి ఇప్పటి వరకు ఈ మిషన్ పెట్టి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో కూడా ఎప్పటికి కూడా మాకు మౌత్ పబ్లిసిటీ తోటే మేము వ్యాపారం చేసిన తర్వాత ఇప్పటివరకు ఏ మీడియాని కూడా పబ్లిసిటీ ఇవ్వలేదండి. చాలా బాగుంటుంది, పబ్లికే చెప్తారు. అయితే ఒక ఒక ఇప్పుడు 10 కేజీల కొబ్బరి వేసినాం మనం, ఎంత టైం పడుతుంది మీకు ఆయిల్ తీయడానికి? 25 నిమిషాలు పడుతుందండి. 25 నిమిషాలు 10 కేజీల కొబ్బరి వేస్తే 25 నిమిషాలు పడుతుంది. ఒక్కోసారి 30 నిమిషాలు కూడా పడుతుంది, కొబ్బరి అయినా నువ్వులైనా ఏదైనా వేరుశనగ అయినా 30 నిమిషాలు పడుతుంది. ఒక అర్ధ గంట అనుకోవచ్చు, అర్ధగంట ఒక 10 కేజీలు ఇందులో మెషిన్ తిప్పేస్తుంది. తర్వాత దీన్ని ప్రాసెస్ చేయడానికి అంటే వీటిని ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుతాం ఫిల్టర్ అవడానికి? 2 రోజులు క్యాన్ లో పోషిస్తాం అండి. క్యాన్ లో పోసిన తర్వాత 1 వారం తర్వాత మడ్డి మొత్తం అడుగు వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయిపోతుంది. ఓకే, ఫిల్టర్ అయిపోయి ఆయిల్ మాత్రం పైకి వెళ్తుంది, ఆయిల్ మనం బాటిల్ లో ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఉంచి ఈ చెక్క, ఈ వేస్ట్ ఏం చేస్తారు? ఇందులో ఉన్న చెక్క గేదెలకు వేస్తామండి. గేదెలు పాల వ్యాపారం కూడా ఉంది కదా, తోడు ఆ పాల గేదెలు ఉన్న గేదెల యజమానులు ఉన్నారు, అవి తీసుకెళ్లి గేదెలకు వేస్తారు. గేదెలకు వేస్తే గేదెలకు వాతం చేయకుండా పాలలో కూడా క్వాలిటీ పెరుగుతుందండి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల. సేమ్ నువ్వుల నూనె కూడా ఇదే ప్రాసెస్? నువ్వుల నూనె గేదెలకు వేయరండి, అది వేడి చేస్తుంది. అంటే అట్లా కాదు, ఇది చేయటం, ఆయిల్ తీయటం.
నువ్వుల నూనెలో ప్రాసెస్ డిఫరెంట్ అండి. ఎందుకంటే 10 కేజీల నువ్వులు పోసిన తర్వాత అందులో 300 నుంచి 400 గ్రాముల బెల్లం వేస్తామండి. ఓకే, బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం తోటి మిశ్రమం జరుగుతుంటుంది. ఓకే, కొబ్బరిపిండి నువ్వుల మిశ్రమం జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, నువ్వులలో ఐరన్ ఉంటుంది, అందుకే మన పూర్వీకులు నువ్వుల నూనెతో దీపం పెట్టేవారు. ఆ నువ్వుల నూనెతో దీపం పెడితే ఆ నూనె ద్వారా వచ్చిన శ్వాస ఇంట్లో గృహిణి పీల్చినప్పుడు గృహిణికి థైరాయిడ్ కానీ ఆ బోన్స్ కాళ్ళ నొప్పులు కానీ రాకుండా ఉంటాయి అన్నమాట నువ్వులు. అందుకే చూడండి, నువ్వుల లడ్డు వాడుతుంటారు ఎక్కువ. నువ్వులతో బెల్లం నువ్వులు చేసిన లడ్డును వాడుతారు అనమాట. ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండడం కోసం నువ్వుల లడ్డు తినేవారు. అయితే ఇప్పుడు ఆ నువ్వుల లడ్డు నువ్వుల నూనెని మేము ఆ విధంగా తయారు చేస్తున్నాం. నువ్వులలో బెల్లం వేసి పట్టిస్తున్నాం. పట్టించిన తర్వాత అందులో వచ్చిన ఆయిల్ ఏదైతే ఉందో అది మెడికేటెడ్ ఆయిల్ లాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. మా దగ్గర పట్టిన నువ్వుల నూనె ఏమైతే బెల్లం తీసడంతో పడుతున్నాం కాబట్టి వారానికి 2 రోజులు నువ్వుల నూనెతో వంట చేసుకొని తర్వాత వారానికి 2 రోజులు బాడీకి అప్లై చేసి స్నానం చేస్తానికి పనికొస్తుంది. దీనివల్ల ఇంట్లో రోజు దీపారాధన చేస్తానికి న్యాచురల్ అండి. కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె బెల్లంతో మిశ్రమంతో కలిసిన నూనె అనమాట. ఇది ఒక మెడిసిన్తో సమానం అనమాట. ఆ విధంగా మహిళలు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వుల నూనెతో వారంలో 2 రోజులు వంట చేసుకొని తినడం, వారంలో 2 రోజులు స్నానం చేయడం, ఆయిల్ బాత్ చేసుకోవడం, ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, నెలకు ఈ అంటే మీరు ఇట్లా తయారు చేసిన ఈ గానుగ నూనెను నెలకు ఎంత పెద్ద మొత్తంలో అమ్ముతారు మీరు? తెలిసిన వాళ్ళే కొంటారు కదండి. నెలకు ఒక 2 క్వింటాలు నువ్వులు పడతాము, 2-3 క్వింటాలు నువ్వులు పడతాము. పల్లీలు వచ్చేసి ఒక 10 క్వింటాలు సుమారుగా పడతాం. కొబ్బరి 3-4 క్వింటాలు పడతాం అండి. అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని కరెక్ట్ చేస్తారు. వాస్తవం ఎందుకంటే సుమన్ టీవీ ఈ వీడియో చేయడానికి కారణం కూడా జనరల్ గా ఇప్పుడు వచ్చే ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ లాంటివి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఈ ఆయిల్స్ వల్లనే మేజర్ గా వస్తున్నాయని డాక్టర్లు కూడా చెప్పడం, జనాలు కూడా వీటికి ప్రత్యామ్నాయం చూసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా దొరుకుతలే, చాలా తక్కువ మెషిన్స్ ఉన్నాయి. అంటే మిర్యాల కూడా పట్టణంలో ఎన్ని ఉంటాయి ఇలాంటివి? అంటే వేరే టెక్నాలజీ ఉన్నాయండి. ఇలాంటిది కోల్డ్ ప్రెస్ టెక్నాలజీది. ఇది తమిళనాడు ఈ రోడ్ లో తెచ్చామండి. ఇది అక్కడికి వెళ్ళి దీని యొక్క ప్రయోజనాలు అవన్నీ తెలుసుకొని దీని గురించి పూర్తిగా స్టడీ చేసి తర్వాత దీన్ని ఎంచుకున్నాను నేను. ఎందుకు ఎంచుకున్నానంటే అసలు ఫస్ట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి. అవును, 100%. ఇప్పుడు మన నాలుక ఉంది కదండి, నాలుక సూపర్ ఫాస్ట్ ఇంజెక్టర్. ఈ నాలుక మీద ఏదైతే వేస్తామో అది సూపర్ ఫాస్ట్ గా మన మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. నాలుక మీద ఎగ్జాంపుల్, నాలుక మీద సైనైడ్ పెట్టాం అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అది మైండ్కి ఎక్కి కింద పడి చనిపోతాడు. ఈ ఆయిల్ కూడా కల్తీ ఆయిల్స్ వాడడం వల్ల అది నాలుక ద్వారా తీసుకుంటాం కాబట్టి మన మైండ్ మీద ప్రభావితం చూపిస్తుంది అనమాట. అది కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా కల్తీ నూనెలతోటి వంటలు చేసి తినడం వల్ల ఏమవుతుందంటే ఈ నాలుక ద్వారా వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మా పిల్లవాడు చాలా తెలివికల్లాడు, 90% వస్తాయి అనుకుంటారు వాళ్ళు, కానీ 100% వచ్చేవాడు 90% ఉన్నాను అయిపోతాడు. అది కల్తీ పదార్థాలు తినడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్నెస్ తగ్గుతుందండి. నేను వీటన్నిటి మీద స్టడీ చేసి వీటి గురించి తెలుసుకొని ఈ యంత్రం పనితీరు, ఈ యంత్రంలో వచ్చిన నూనె యొక్క విధానాన్ని తెలుసుకున్న తర్వాత దీన్ని నేను ఈ రోడ్ వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి దీని పనితనం చూసి తర్వాత దీన్ని ఆర్డర్ పెట్టినాను. అందుకే మనం నాలుక ద్వారా తీసుకునే ప్రతి ఆహారాన్ని క్వాలిటీ ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి నూనెని నేను అందించాలని చెప్పేసి దీనిలో లాభం పెద్దగా ఆశించలేదండి. నేను ఆరోగ్యవంతమైన పదార్థాన్ని విక్రయిస్తున్నాను అన్నట్టు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది నాకు. ఎంత అయింది ఈ మిషన్? అసలు ఇది నేను 6 ఇయర్స్ ముందు తెచ్చినప్పుడు 3 లక్షలు ఉందండి. ఓకే, 3 లక్షలు ఉన్నప్పుడు అప్పుడు నేను ముద్ర, ప్రధానమంత్రి పెట్టిన ముద్రా లోన్లో 2 లక్షలు ముద్రా లోన్ ఇచ్చారు. ఆ ముద్రా లోన్తో తీసుకున్నాము, అది అయిపోయింది. ఇప్పుడు 3 లక్షల 40 వేలు 50 వేలు రేట్ పెరిగిందని చెప్పినారండి. అప్పుడే 3 లక్షలు పడింది మాకు. అచ్చా, సో అంటే నిజానికి ఒక క్వాలిటీ ఫుడ్ అందించాలి, వ్యాపార కోణం ఒకటి ఉంటుంది, కానీ వ్యాపారంలో కూడా 10 మందికి మంచి చేయాలనే ఒక ఆలోచన. నిజానికి ఇలాంటి ఆయిల్స్ తయారు చేస్తారని జనానికి తెలియదు. ఎంతసేపటికి మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి, లేదంటే మార్కెట్లో అమ్మే ఆ కల్తీ నూనెల్ని మాత్రమే మనం తీసుకుపోతాం, వేరే ఆల్టర్నేట్ లేదు. వాస్తవంగా ఇలాంటి ఆల్టర్నేట్స్ ఉన్నాయన్న సంగతి కూడా ప్రజలకి తెలియదు. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి కోల్డ్ ప్రెస్ మిషన్స్ ద్వారా. అవి అంటే రీయూజ్డ్ కావు, అంటే వేడి కావు, కనుక నార్మల్ మనం ఎలా వేసిన కొబ్బరి అదే హీట్ తోటి మనకు జస్ట్ అది ప్రెస్ చేయడం వల్లనే ఆయిల్ అంతా వస్తుంది. ఒక 10 కేజీల ఆయిల్కి కేవలం ఒక 4-4.5 నుంచి 5.5 కిలోల
ఆయిల్ మాత్రమే వస్తుంది. సో అందుకోసం అనే దీనికి ప్రైస్ ఎక్కువ. జనరల్గా మనం మార్కెట్లో కొనే ఆయిల్ ఒక కిలోకి 170 ఉంటే ఇక్కడ 350 రూపాయలు వీళ్ళు అమ్ముతున్నారు, ఒక 10 రూపాయలు అటు ఇటు. కానీ మొత్తానికి ఇది తినడం వల్ల పిల్లల మైండ్ షార్ప్ ఉండడం, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టవచ్చు. ఇది ఇక్కడ ఇక్కడ తయారు చేసే ఏదైతే నువ్వుల నూనె ఉందో దాన్ని దీపారాధనకు కానీ లేదంటే కొందరు వంటల్లో కూడా యూజ్ చేస్తారు. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇది తమిళనాడుకు వెళ్ళి తెచ్చినామని సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి కూడా ఇలాంటి ఆయిల్స్ పైన, ఇలాంటి క్వాలిటీ ఫుడ్ పైన జనానికి విస్తృతమైన అవగాహన అవసరం. ఎందుకంటే ప్రతి హోటల్స్కి వెళ్తున్నాం మనం, బిర్యానీలు అది ఇది అని లాగిన్ చేస్తుంటాం, కానీ అవి తినడం వల్ల మనం ఎంత అనారోగ్యం పాలవుతున్నాం, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కేవలం టెస్టుల కోసమే లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ క్వాలిటీ ఫుడ్ తింటే కొంత మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందనే ఒక దృఢమైన సంకల్పంతో మాత్రమే ఈ మెషిన్ తెచ్చి మిర్యాలగూడ ప్రజలకు అందుబాటులో ఉంచిన, దీనిపైన స్టడీ చేసి 1-4 సార్లు దీన్ని ఆలోచించి ప్రజలకు ఉపయోగపడుతుందనే ఈ యొక్క మెషిన్ ఇక్కడికి అందుబాటులోకి తేవడం జరిగిందని. సో మనం ఇప్పుడే నేను వస్తా అంటే తేడా ఏంటి తెలవాలి కనుక నేను కూడా ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చిన. ప్యాకెట్ కంపెనీ కనిపించొద్దు కనుక బాటిల్లో పోసుకొని తెచ్చిన. ఇది మార్కెట్లో దొరికిన ఆయిల్. మనం ఏదైతే వేరుశెనగ ఆయిల్ బయట రోడ్డు మీద కొంటామో షాప్స్లో ప్యాకెట్లో దొరికే ఆయిల్ ఇది. సో ఇది రిఫైన్ చేసి ఇగో ఇట్లా అవుతుంది లాస్ట్కి. మనం ఇది రీయూజ్డ్ అంటే ఆల్రెడీ ఇది దీంట్లో ఏం కల్తీ ఉందో, ఇందులో ఆయిల్ ఎంత ఉందో, ఇలా పల్లీలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇది ప్యూర్గా మన కళ్ళ ముందు వేసిన పల్లి నూనె. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మెషిన్ ఉందో ఈ మెషిన్లో పట్టిన పల్లి నూనె ఇది. ప్యూర్ ఆయిల్ గుర్తుపట్టడం ఎట్లా అంటే ఇది ప్యూర్ ఆయిల్. నెక్స్ట్ మనం ఇది స్మెల్ చూస్తే నిజంగా కొబ్బరి అంటే మనం పల్లీలు తింటుంటే ఏదైతే నోట్లో మనకు ఆ ఫ్లేవర్ వస్తుందో, సో ఆ ఫ్లేవర్ ఇందులో మనకు కనిపిస్తుంది. కానీ ఇది చూస్తే మాత్రం జస్ట్ ఏదో ఒక మినరల్ వాటర్ చూసినట్టుగా ఉంటుంది. జస్ట్ మనకి స్మెల్ కూడా అంత మనం వెంబడే గుర్తుపట్టవచ్చు. షాప్లోకి వెళ్ళి కొంటామంటే అసలు దీన్ని దానికి నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. నిజానికి ఒకసారి ఎవరైనా గానుగ నూనె తీసుకుపోయినప్పుడు మార్కెట్లో నుంచి తెచ్చిన ఆయిల్ అసలు ఏంటి డిఫరెన్స్ అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆ క్వాలిటీ చూపించడానికి, ఆ వేరియేషన్ చూపించడానికే నేను మార్కెట్లో ఈ కంపెనీకి వస్తున్నాం కదా అసలు ఎట్లుంటుంది అని చెప్పి ఫస్టే ఒక ఆయిల్ బాటిల్ అయితే తీసుకొని రావడం జరిగింది. నిజానికి ఇంత బంగారం లాంటి నూనెని పక్కకు పెట్టి ఇలాంటి ఆయిల్స్ని మనం తెచ్చుకొని తింటున్నాం. ఇది ఎంతవరకు ఆరోగ్యం అనేది మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అన్నిటికీ కూడా ఏ డాక్టర్ చెప్పినా కానీ మనం తినే ఆయిల్స్ మనం తినే కల్తీ ఫుడ్లే అని చెప్తున్నారు. కల్తీ కాదు, క్వాలిటీ తినాలనే ఉద్దేశంతో మామిడి సత్యనారాయణ గారు ఈ మిషన్ తెచ్చి ఇక్కడ క్వాలిటీ ఫుడ్స్ను అందిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి ఆయిల్స్ని మనం ఇళ్లలో పెట్టుకొని వీటితోటి వంటలు చేసుకొని వీటితోటి పూజలు చేసుకొని వీటిని ఇంట్లో నిత్య జీవితంలో వీటిని ఉపయోగిస్తే మనం రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవచ్చు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ మిర్యాలగూడ నుంచి.